that Expo 2020 Dubai will now open its gates. ఇలాంటి ఎక్స్పోలు ఐదేళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఐదేళ్ళకి ఒకసారి జరిగే ఇలాంటి ఎక్స్పోలకి ఒక్క దేశం ఆతిథ్యం ఇస్తుంది. అంటే ప్రతి ఐదేళ్లకి వేరే వేరే దేశాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ 2020 గాను దుబాయ్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ 2020లో మన కరోనా వచ్చింది కదా, అందుకని దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశారనమాట. 2020 నుంచి 2021 అక్టోబర్కి పోస్ట్పోన్ చేశారు. అదే 2021 అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం 2022 March 31 దాకా జరుగుద్ది. సో అసలు ఎక్స్పో అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్ మీద ప్రపంచ దేశాలన్నీ పాల్గొంటాయి. సో ప్రతి ఒక్క దేశానికి ఒక పెవిలియన్ ఉంటుంది. పెవిలియన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ దేశంని రిప్రజెంట్ చేసే ఒక బిల్డింగ్ అనుకోండి. సో ఆ బిల్డింగ్ లోపల ఆ దేశం గురించి చూపిస్తారనమాట. అంటే ఫ్యూచర్లో ఆ దేశం ఎలా ఉండబోతుంది, ఎలాంటి టెక్నాలజీస్ అభివృద్ధి పనులు వస్తున్నాయి, సో ఫ్యూచర్లో ఈ దేశాన్ని మనం ఎలా చూడగలం అని ఆ బిల్డింగ్ లోపల ఆ దేశం గురించి వాళ్ళు వివరిస్తారు. వాళ్ళ కొత్త కొత్త ఏమేమి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఆ దేశం సంబంధించినవన్నీ చూపిస్తారనమాట. సో అలా ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెవిలియన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఒక రౌండ్ చూద్దాం, ఏ దేశానికి ఏ పెవిలియన్ ఎలా కట్టారో చూద్దాం. Thank you.